గుంటూరు జిల్లాలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు చేసిన ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. దిశ చట్టంపై విద్యార్థులు రూపొందించిన భరోసా షార్ట్ ఫిల్మ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి విశిష్ట మహిళా పురస్కారం 2023 అందుకున్నారు మంత్రి ఆర్కే రోజా. సమాజంలో ఉన్న కేవలం 5% సైకోల వల్ల ఆడవాళ్లు అత్యాచారాలకు గురవుతున్నారన్నారు. అందుచేత ప్రమాదంలో ఉన్నట్లుగా ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే దిశ పోలీస్ స్టేషన్స్ కు ఫోన్ చేయాలని సూచించారు. గౌరవనీయులు ఆర్కే రోజా గారు 1972 నవంబర్ 17వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాంతర్గతమైన చినగొట్టిగల్లు మండలంలోని మన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ దూర విద్యా కేంద్రం ద్వారా రాజనీతి శాస్త్రంలో ప్రభుత్వాలు రక్షణ కల్పించడంలో ఎన్నో రకాలుగా వాళ్ళు అడుగులు వేస్తున్నా కూడా కొంతమంది సైకోల వల్ల ఈరోజు ఆడపిల్లల జీవితాలు పాడవుతుంటే మళ్ళీ ఆడపిల్లలు భయపడి బయటికి రాలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితిని తీసుకురావద్దని ఎందుకు చెప్తున్నానంటే, ఆ వీడియో ప్లే చేసినప్పుడు ఒక అమ్మాయిని గొంతుకొస్తుంటే అందరూ చూస్తూ నించున్నారు. ఒక్కడిని సమాధానం చెప్పడానికి ఇంతమంది సైలెంట్గా ఉండకుండా వాడి మీద తిరగబడితే ఆ అమ్మాయి బతికుండేది. ఇలాంటివి సమాజంలో చాలా జరుగుతుంటాయి. ఏదైనా చిన్న అనుమానం ఉన్నా కూడా దిశ యాప్ని యూజ్ చేయండి. దిశ పోలీస్ స్టేషన్లో మహిళలే ఉంటారు కాబట్టి మీ సమస్యను తెలియజేసి ఆ సమస్య నుంచి మీరు బయటపడండి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వాలు ఎన్ని తీసుకొచ్చినా మీరు సహకరిస్తేనే మేము సపోర్ట్ చేయగలం, మిమ్మల్ని సేవ్ చేయగలం.